Hello friends, welcome back to our channel. Heroes video lo Trikoteswarudu ante Kotappa Kondalo Koluvu Teerina Trikoteswarudu Alaya Visheshala Gurinchi ee roju nenu meeto share cheyabothunnanu. Alage ee alayaniki ee charitra undi, ee alayaniki ela cherukovali, ee alaya rahasyalu emiti ane vishayala gurinchi telusukundam. అంతకన్నా ముందు ఫస్ట్ టైం మీలో ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కోటప్ప కొండ గుంటూరు జిల్లా వాసులకు చెప్పనవసరం లేదు. ఈ కోటప్ప కొండ గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ఎల్లమంద గ్రామ పరిధిలో ఉన్న త్రికోటేశ్వరుని సన్నిధి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన మహిమాన్విత క్షేత్రం. ఇక్కడ కైలాస అధినేత అయిన ఆ మహాశివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి ఈ కొండ. ఎల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతిపాత్రుడైన శివుడు కోటప్ప కొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. ప్రతి ఏటా కార్తీక మాసంలో కోటప్ప కొండ తిరునాళ్ళు, కార్తీక వన సమారాధనలు కూడా జరుగుతాయి. ఈ తిరునాళ్ళలో చుట్టుపక్కల ఊర్ల నుండి ప్రభలతో భక్తులు దేవాలయాన్ని దర్శిస్తారు. ఈ కోటప్ప కొండ దేవాలయ చరిత్ర చూద్దాం. ఈ కొండను ఏ కోణం నుండి చూసినా త్రికోటాలు అంటే మూడు శిఖరాలు కనపడతాయి కనుక త్రికోట చలమని పేరు వచ్చింది. అందువలన ఇక్కడ స్వామి త్రికోట చలేశ్వరుడు అయ్యాడు. ఈ మూడు శిఖరాలు బ్రహ్మ విష్ణు రుద్ర రూపాలుగా భావిస్తారు. చారిత్రక త్రికోటేశ్వర ఆలయం క్రీస్తు శకం 1172 నాటికే ప్రసిద్ధి చెందినట్లు వేలనాటి చోళరాజైన కులోత్తంగ చోళరాజు సామంతుడు మురంగినాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ ప్రదేశాన్ని పాలించిన పలువురి రాజుల్లో ఒకరైన శ్రీకృష్ణదేవరాయలు దేవాలయ నిర్వహణ నిమిత్తం పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చారట. నరసరావుపేట, చిలకలూరుపేట, అమరావతి జమీందారులు ఇతరుల దేవాదయాభివృద్ధికి అనేక విధాలుగా దానాలు చేశారు. కోటప్ప కొండ ఎత్తు 1587 అడుగులు. త్రికోటేశ్వర స్వామి ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయాన్ని భక్తులు కొండపైకి ఎక్కటానికి 703 మెట్లతో మెట్ల మార్గాన్ని క్రీస్తు శకం 1761 నరసరావుపేట జమీందారు శ్రీ రాజా మాల్రాజు నరసింహరాయుని నిర్మించారు. ఈ ఆలయానికి నరసరావుపేట సంస్థానాధీశులు రాజా మాల్రాజు వంశీయులు శాశ్వత ధర్మకర్తలుగా ఉంటూ భక్తుల కోసం ఎన్నో సదుపాయాలు చేశారు. త్రికోటేశ్వరుని దేవస్థానంలో స్వామికి సమర్పించే అరిసె ప్రసాదం కూడా విశేషమైనది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా అరిసెను స్వామికి నివేదన చేసే సాంప్రదాయం లేదు. ఓన్లీ కోటప్ప కొండలో మాత్రమే అరిసెను ప్రసాదంగా సమర్పించే ఆచారం ఉంది. పురాణ కథనాలను అనుసరించి దక్షయజ్ఞం భగ్నం చేసిన తర్వాత పరమశివుడు తనకు తాను చిన్న బాలుడిగా రూపాంతరం చెంది దక్షిణామూర్తిగా కైలాసంలో కఠిన తపస్సు ఆచరించిన సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో దక్షిణామూర్తిని సందర్శించి ప్రార్థించి తమకు జ్ఞానోదయ చెయ్యమని కోరాడు. పరమశివుడు బ్రహ్మాదులను త్రికోటచలానికి వస్తే జ్ఞానం ఇస్తానని చెప్పగా బ్రహ్మదేవుడు త్రికోటచలానికి వచ్చి పరమశివుని నుండి జ్ఞానోపదేశం పొందాడు. ఈ చోటనున్న గుడికే పాత కోటప్ప గుడి అను పేరు. లోపలి లింగం ఒక అడుగు ఎత్తు కలది. ఈ గుడి ఉన్న శిఖరాన్ని రుద్ర శిఖరం అనబడుతుంది. విష్ణువు శివుడు కోసం తపస్సు చేశాడని నమ్ముతారు. ఇక్కడ పాపనాశేశ్వరం ఆలయం, పాపనాశ తీర్థ అనే పవిత్ర చెరువు ఉన్నాయి. రుద్ర శిఖరంనకు నైరుతి భాగమునున్న శిఖరంనకు బ్రహ్మశిఖరం అని పేరు. రుద్ర విష్ణు శిఖరములపై స్వయంబులకు జ్యోతిర్లింగములు వెలయుట్ను. ఈ శిఖరంపై ఏమీయూ లేకపోవటే గని చింతిల్లి బ్రహ్మ శివుణ్ణి గూర్చి తపస్సు చేసి శివుడిని లింగాన్ని ఆవిర్భవింప చేసింది. ఇదియే బ్రహ్మ శిఖరం. త్రికోటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఉంది. ఇచ్చట తూర్పున గల చిన్నపల్లె, మునిమంద, ఎల్లమంద అనే పేరు గలవి. తొలుత బ్రహ్మాది దేవతలు సకల మునిగణములు శివుని ఇచ్చట వరివేష్టించి ఉండారట. కావుననే దీనికి ఆ పేరులు వచ్చాయని చెబుతారు. ఇంకొక కథనం ప్రకారం సుందుడు అనే యాదవుడు బాల్య కుందిరితో కలిసి త్రికోట కొండలకు దక్షిణంగా కొండాకావూరుకు నివసించేవాడు. వారి మొదటి బిడ్డ అనంతవల్లి గొల్లభామ అనే అందమైన కుమార్తె పుట్టిన వెంటనే వారు ధనవంతులయ్యారు. నెమ్మదిగా ఆమె శివుని భక్తురాలయ్యింది. రుద్రకొండపై ఉన్న పాత కోటేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేయటం ప్రారంభించింది. చివరికి ఆమె తన భౌతిక జీవితంపై ఆసక్తిని కోల్పోయింది. ఆమె ప్రతిరోజు రుద్రకొండను దర్శించేది, వేసవిలో కూడా తపస్సు చేసేది. ఆమె తపస్సుతో సంతోషించిన శివుడు జంగమదేవరలాగా ఆమె ముందు కనిపించి ఆమెకు భౌతిక జీవితంపై ఆశ కలిగేటట్లు చేయటానికి కన్య అయినప్పటికీ గర్భవతి అయ్యేటట్లుగా ఆశీర్వదించాడు.
ఆమె గర్భం గురించి పట్టించుకోకుండా తన రోజువారీ ప్రార్థనలకు ఎప్పటిలాగానే కొనసాగించింది. ఆమె లోతైన భక్తికి అంతను మళ్లీ కని పూజలు చేయటానికి కొండ ఎక్కుతూ దిగుతూ ఇబ్బందులు తీసుకోవాల్సిన అవసరం లేదని ఆమెకు చెప్పాడు. ఆమె ఇప్పటికే తాను వస్తానని ఆమెకు వాగ్దానం చేసి ఆమెను ఇంటికి వెళ్లమని ఆజ్ఞాపించాడు. అయితే ఇంటికి వెళ్లేటప్పటికీ ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడవద్దని సలహా ఇచ్చాడు. రుద్రకొండ నుండి ఆనందవల్లి తన ఇంటి వైపునకు వెళ్లే మార్గంలో బ్రహ్మకొండకు చేరుకున్న తరువాత ఆమెకు అనుమానం వచ్చి వెనక్కి తిరిగింది. ఆమె వెనక్కి తిరిగిన క్షణం ఆమెకు ఇచ్చిన వాగ్దానాన్ని వీడి జంగం దేవర కొండపై ఉన్న ఒక గుహలోనికి ప్రవేశించి లింగరూపుడయ్యాడు. ఈ పవిత్ర స్థలం కొత్త కోటేశ్వర ఆలయం పేరుతో ప్రసిద్ధి చెందింది. తనకున్న భక్తిని పరీక్షించడానికి తన గర్భం అతని సృష్టి అని ఆమె గ్రహించింది. ఆమె దేవునిలో ఐక్యమయ్యింది. ఈ ఆలయానికి దిగువ భాగాన గొల్లభామ గుడి నిర్మించారు. ఈ గుడిని సాలంకయ్య నిర్మించినట్లు స్థలపురాణం చెబుతుంది. ఇక రవాణా సౌకర్యాల గురించి తెలుసుకుందాం. అంటే ఈ ఆలయానికి ఎలా వెళ్లాలో తెలుసుకుందాం. కోటప్ప కొండకు నరసరావుపేట పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ల నుండి ప్రతి అరగంటకు బస్సు ఉంది. విజయవాడ, గుంటూరు వైపు నుంచి వచ్చే యాత్రికులు చిలకరూరుపేట మీదుగా లేక నరసరావుపేట మీదుగా కూడా కోటప్ప కొండకు చేరుకోవచ్చు. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, దర్శి, కురిచేడు, త్రిప్రాంతకం, ఎర్రగొండపాలెం తదితర ప్రాంతాల భక్తులు వినుకొండ మీదుగా నరసరావుపేట వచ్చే మార్గంలో పెట్లూరి వారి పాలెం మీదుగా కోటప్ప కొండకు చేరుకోవచ్చు. అలాగే రైలు ద్వారా వచ్చేవాళ్ళు విజయవాడ, గుంటూరు, నరసరావుపేట రైలు సౌకర్యం ఉంది. అక్కడికి వచ్చి మీరు అక్కడి నుంచి బస్సు ద్వారా ఈ కోటప్ప కొండకు చేరుకోవచ్చు. సో చూశారు కదా ఈరోజు వీడియోలో కోటప్ప కొండ ఆలయ అద్భుత విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.